నమస్కారం అండి, నేను వరంగల్ నుండి వచ్చాను. నా ఫ్రెండ్ నాకు జీసస్ దేవుడి గురించి చెప్పారన్నట్టు విన్నాను, ఊరుకున్నాను. ఆ తర్వాత తను వీడియోస్ నాకు షేర్ చేయడం, నేను వాటిని చూస్తున్నాను. చూస్తుంటే మామూలుగా వీడియోస్ ఎలా చూస్తారో నేను అలానే చూసాను. అలా చూస్తూ ఆ తర్వాత అలా వాళ్ళ వీడియోస్ నాకు ఇద్దరం కలిసి చూస్తూ ఉండే అన్నట్టు, తనున్ను నేను ఇద్దరం చూస్తున్నాం. చూస్తుంటే నేనెందుకో నాకు తెలియకుండానే నేను వాటికి అలవాటు పడిపోయానండి. అలవాటు పడిపోయాను, నేను కంటిన్యూ చేస్తున్నాను. చూస్తున్నప్పుడే ఇలా రియల్గా తనతో అనేది అన్నట్టు, ఇలా రియల్గా పడిపోతారా అనే, ఇట్లా ఉంటుందా అనే, అట్లా ఏమో నా దగ్గరికి వస్తే కానీ ఉంటుంది అని తను చెప్పేది. కానీ నేను ఇలాంటివి ఉంటే అటువంటి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలా అలా అనేసి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండేది అన్నట్టు. కానీ తెలియకుండా నేను చాలా వీడియోస్ రోజు కంటిన్యూగా చూస్తూ ఉండేది. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఈ దినం వాగ్దానం అట్లాంటివి చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే నాకు బాగా అనిపించింది, ఆ వాక్యాలు వింటూ ఉంటే అవును కరెక్టే కదా, ఇలా ఉంటుంది కదా అనేసి చెప్పేటి అన్నీ నా కోసమే చెప్తున్నాయేమో. ఈరోజు నేను ఏదన్నా దేనికన్నా బాధపడుతుంటే ఆ వాక్యం వింటే అవును నేను ఇవాళ నా కోసమే చెప్పిల్లి ఈ వాక్యం అని అనిపించేలాగుండేది. అలా నేను వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. నాకు ఈ జీసస్ వే ప్రేయర్ హౌస్ గురించి మా ఫ్రెండ్ చెప్పారన్నట్టు. అయితే ఒకరోజు ఇక ఇద్దరం నేను నా కొడుకు వచ్చామండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అభిషేక కూడిక అనేసి జరుగుతూ ఉంది. బిషప్ గారు అనేసి చేస్తుండే నేను కూడా మంచి రోజే వచ్చాను, ఇక విందాము ప్రేయర్ చేసుకుందాం అనేసి ఇక నేను ఆరాధిస్తూ ప్రేయర్ చేసుకుంటున్నానండి. ప్రేయర్ చేసుకుంటుంటే చాలాసేపు ప్రేయర్ అవుతూ ఉన్నది. నేను కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తూనే ఉన్నాను. అప్పుడు బిషప్ సార్ గారు నాకు ప్రేయర్ చేశారండి. నా కళ్ళ ముందు ఒక సినిమా చూసినట్టు, వీడియో చూసినట్టు అలా ఒక మంచి ప్రపంచంలోకి నేను అక్కడ ఉన్నాను. నా అక్కడ రోజ్ ఫ్లవర్స్, మంచి పూల చెట్లు అక్కడ ఏసయ్య అనేసి నేను ఎలా ఊహించుకున్నానో, అంటే ఆ వీడియోస్ చూస్తూ నేను ఎలా ఊహించుకున్నానో ఆ విధంగా నాకు ఫేస్ కానీ ఒక బ్రైట్గా ఉండే ఫేస్, తెల్లని క్లాత్ తోటి ఇట్లా హెయిర్ అంతా ఇలా లూజ్ హెయిర్ తోటి ఇట్లా వెళ్తూ ఉన్నట్టు అక్కడ చూస్తూ ఉంటే నేను కూడా అక్కడ ఉండి చూస్తూ ఉన్నాను. అంటే అక్కడ ఒక ఒక పర్సన్ ఉన్నారు, ఏసయ్య అనే ఆ శక్తి అనే అలా ఉండి అది చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే నాకు నేను అక్కడే ఉండిపోయాను. బిషప్ సార్ గారు నాకు ప్రేయర్ చేశారండి, పరిశుద్ధాత్మ వచ్చి నన్ను తాకగానే నేను పడిపోయాను. చాలా బాగా అనిపించింది. కానీ ఇదంతా నేను వీడియోస్ చూసినప్పుడు నిజం కాదనుకున్నాను, ఫేక్ మామూలుగా అట్లా చెప్తారు కావచ్చు, చెప్పిస్తారు కావచ్చు అనుకున్నాను. కానీ అది మాత్రం కాదండి, నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇదంతా నిజం, నన్ను దేవుడు తాకిన అన్న ఆ ఫీలింగ్ తాకగానే నేను అలా పడిపోగానే బ్లాక్ అంతా ఇట్లా నా కాళ్ళ దగ్గర నుండి ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. వెళ్ళిపోయినట్టు అనిపించి నేను అలానే నేను ఏమయ్యాను కూడా తెలియదు, కింద పడిపోయాను. నాకు తెలుస్తుంది నాకు ఏదో అవుతుంది. కానీ నేను అక్కడే ఉన్నాను, అక్కడ చూస్తూ ఉన్నాను, కింద పడిపోయాను. చాలా చాలాసేపు అయిందంట, అంటే నేను లేచాక నాకు చెప్పారు చాలాసేపు అయిందని. కానీ అప్పుడు ఇక కొంచెం స్పృహ వస్తూ ఉంటే, మెలకు వస్తూ ఉంటే నేను లేవడానికి చాలా ట్రై చేశాను. కానీ నాకు లేవస్తలేదు, కళ్ళు తెరవస్తలేదు, బాడీ అంతా వెయిట్లెస్ అయిపోయింది. అసలు నేను ఉన్నానా ఇక్కడ అన్నట్టు అయిపోయింది అన్నట్టు. కాకపోతే నా బాడీ ఇక్కడ ఉంది, నేను ఎక్కడో ఉన్నాను అలా అనిపించేసి తర్వాత నెమ్మది నెమ్మదిగా లేచేసాను. లేచేసి కూర్చున్నాను. నా కొడుకు కూడా అలానే పడిపోయి ఉన్నాడు. బిషప్ గారు వచ్చి మీ మీద ఉన్న అదృష్ట శక్తులన్నీ పోయాయి, ఇప్పటి నుండి మీరు బాగుంటారు అనేసి నాకు ప్రవచనం ఇచ్చారండి. నేనైతే ఇప్పుడైతే చాలా తేలిగ్గా
చాలా బాగుందండి. నాకు తలనొప్పి అని అంటే చాలా వస్తూ ఉండే. నేను ఎప్పటి నుండి అయితే బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను అప్పటి నుండి నాకు తలనొప్పి అనేది తగ్గింది. నా కొడుకు సిక్ అయ్యి కాఫ్, ఈ జలుబు, ఈ జ్వరాలతోటి చాలా హాస్పిటల్లు మార్నింగ్ అండ్ ఈవినింగ్ నెబులైజేషన్ పెట్టేది. బిషప్ సార్తో కూడా నేను ప్రేయర్ చేయించుకున్నానండి. నా కొడుకు కూడా ప్రేయర్ చేయించాను. ప్రేయర్ చేసుకున్నాక సాయంకాలం వరకే తగ్గిపోయిందండి. ఇప్పటి వరకు దేవుడు నన్ను నడిపించిన ప్రకారం దేవుడికి వందనాలండి. బిషప్ సార్ గారు నాకు ప్రవచనం ఇచ్చారు, నన్ను నాకు ప్రేయర్ చేశారండి, నాకు నా కొడుకు ప్రేయర్ చేశారు. దానికి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక.